హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చలికాలంలో ఎక్కువగా తినకూడని కూరగాయ ఏది? ఆప్షన్ ఏ అల్లం, ఆప్షన్ బి టమాటా, ఆప్షన్ సి వెల్లుల్లి, ఆప్షన్ డి ఉల్లిగడ్డ. ఆప్షన్ బి టమాటా. టమాటాలు ఎక్కువగా తీసుకోవటం వలన వచ్చే సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ జీర్ణ సమస్యలు, ఆప్షన్ బి కాలు చేతులు మంట, ఆప్షన్ సి కిడ్నీ సమస్యలు, ఆప్షన్ డి పైవేవి కావు. సరిస్ ఆప్షన్ బి అండ్ సి కిడ్నీ సమస్యలు మరియు కాళ్ళు చేతులు మంట. తిరుపతిలో రావణాసురుని ఏకైక దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి కాకినాడ, ఆప్షన్ సి కడప, ఆప్షన్ డి విశాఖపట్నం. సరిస్ ఆప్షన్ బి కాకినాడ. ప్రతిరోజు కోడిగుడ్లు తింటే వచ్చే సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ తలనొప్పి, ఆప్షన్ బి మతిమరుపు, ఆప్షన్ సి జీర్ణ సమస్యలు, ఆప్షన్ డి కడుపు నొప్పి. చిప్స్ ఎక్కువగా తినడం వలన వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ తలనొప్పి, ఆప్షన్ బి గుండె సమస్యలు, ఆప్షన్ సి జీర్ణ సమస్యలు, ఆప్షన్ డి కడుపు నొప్పి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అండ్ సి జీర్ణ సమస్యలు మరియు గుండె సమస్యలు. ఎక్కువగా స్టీల్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఇండియా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చైనా. ఈ క్రింది వాటిలో ఏ అలవాటు మారితే మన ఆరోగ్యానికి మంచిది? ఆప్షన్ ఏ అల్లం టీ, ఆప్షన్ బి కూల్ డ్రింక్స్, ఆప్షన్ సి చపాతి, ఆప్షన్ డి పండ్లు. ఆప్షన్ బి కూల్ డ్రింక్స్. ఒక రోజులో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు? ఆప్షన్ ఏ 10 నుంచి 12 సార్లు, ఆప్షన్ బి 12 నుంచి 14 సార్లు, ఆప్షన్ సి 6 నుంచి 7 సార్లు, ఆప్షన్ డి నీళ్లు తాగేదాన్ని బట్టి. ఆప్షన్ సి అండ్ డి 6 నుంచి 7 సార్లు లేదా నీళ్లు తాగేదాన్ని బట్టి. ఫర్ మోర్ హెల్తీ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.